review of the movie Clap. Adipin Setty and Akanksha Singh lead roles lo vachina running race based film idi. Initial ga ee cinema team theater lo release cheyalanukunnaru kani ee roju nunche Sony Live lo Telugu and Tamil lo stream chestunnaru. Mari cinema ela undi, producer OTT ki ammi manchi pan chesada ane vishayanni nenu ee review lo cheptanu. So hello guys and welcome to our channel Vertigate. Mana channel ni gaani channel lo unna videos ni gaani meer first time chusinatlayite ippude subscribe chesukoni pakkana unna bell icon click cheyandi. స్టోరీ విషయానికి వస్తే విష్ణుకి తన చిన్నప్పటి నుంచి రన్నింగ్ రేస్లో నేషనల్స్ గెలవాలని డ్రీమ్గా ఉంటుంది. అయితే ఒక యాక్సిడెంట్లో విష్ణు తన కాలితో పాటు తన ఫాదర్ని కూడా దూరం చేసుకుంటాడు. ఇక అప్పటి నుంచి తన లైఫ్లో శాడ్నెస్సే ఉంటుంది. అతను అలా బాధపడడంతో అతని మ్యారేజ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండదు. అతను సాధించలేనిది ఒక అమ్మాయితో సాధించాలని తప్పని పరిస్థితుల్లో కోచ్ అవుతాడు. మరి అమ్మాయి నేషనల్స్లో గెలిచిందా, అతనిని ఎంతో ఇష్టపడే అతని వైఫ్తో రిలేషన్ ఏమైంది, ఇలాంటి వాటన్నిటికీ ఆన్సర్సే ఈ సినిమా. సినిమా ఒక సాడ్నెస్తో స్టార్ట్ అవుతుంది కానీ మూవీ కంటిన్యూ అయ్యే కొద్దీ ఆ సాడ్నెస్కి రీజన్ ఏంటి అనే విషయాన్ని బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ గురించి అడిగితే ఓకే అని చెప్తాను. హీరో చైల్డ్హుడ్, హీరోయిన్తో లవ్, విలన్తో డిస్ప్యూట్ ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్లోనే ఉంటాయి. కానీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఒకేసారి రివీల్ చేయకుండా వాటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటి వరకు రివీల్ చేశారు. పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే సినిమాలో అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఆదిపిన్ సెట్టిదే. కోపం అండ్ బాధ సినిమా అంతా బాగా క్యారీ చేశారు. హీరోయిన్ ఆకాంక్షకి తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. లాస్ట్ 15 మినిట్స్లో తన క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మనకి తెలిసింది. నేను తన ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీసెస్ కూడా చూశాను, ప్రతి సినిమాలో లాగానే చాలా బాగా చేసింది. చెప్పాలంటే సినిమాలో తన క్యారెక్టర్ మజిలీ సినిమాలో సమంత గారి రోల్ లాంటిది, సైలెంట్గా ఉంటుంది బట్ హస్బెండ్ అంటే కేరింగ్ ఉంటుంది. ఇక విలన్గా నాజర్ గారు, హీరో ఫాదర్ రోల్లో ప్రకాష్ రాజ్ గారు, కోచెస్ అందరూ బాగా చేశారు. సినిమా బైలింగ్వల్ అంటే తమిళ్ అండ్ తెలుగు కాబట్టి మూవీలో తమిళ యాక్టర్స్ కూడా ఉన్నారు. మ్యూజిక్ బై లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. సాంగ్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్లో వచ్చే బీజిఎం అయితే హైలైట్. ఇలాంటి ఫిలిమ్స్కి బీజిఎంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈజ్ గుడ్. ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీక్ సోనీ లీవ్ ఓటీటీలో వచ్చిన మంచి మూవీ ఇది. చూడాలనుకున్న వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మా ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మా ఈ హార్డ్ వర్క్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ వరల్డ్ టికెట్.